నమస్తే. ఆట పాట కార్యక్రమానికి స్వాగతం. మంచి మంచి పాటలు పాడుకుంటా మనతో జబర్దస్త్ ఆటలు ఆడిపీనికి ఇవాళ మన ఆట పాటకి ఎవరొచ్చిరేకైనా సిద్దిపేటకెళ్ళి తమ్ముడు స్వామి అట్లనే చెల్లె స్వామి అని పట్టుకొచ్చిన. మరి వాళ్ళు ఎట్లున్నారు రూపాయలు అరుచుకుందామా? చెల్లె ఎట్లున్నావు? జబర్దస్త్. తమ్ముడు సూపర్. ఏ మస్తు పండగకి తయారై వచ్చిర్రు చెల్లె తమ్ముడు. అట్లా ఉండాలి వల్ల ఊళ్ళో అందరు ఎట్లున్నారు తమ్ముడు? అందరు బాగున్నారు, చాలా బాగున్నారు. ఇంట్లో అందరు ఎట్లున్నారు చెల్లె? జబర్దస్త్గా. ఇంటికి పోయినాక అందరినీ ఊళ్ళో అందరిని అడిగినట్టు చెప్పాలి తప్పకుండా మన ఆట పాటలకి వెళ్ళి. సరే, మరి మన ఆట పాట మీ గురించి ఇంత గొప్పగా చెప్పినంటే మరి ఇంట్రడక్షన్ ఇట్లా వేల్చిన కాబట్టి స్టార్టింగ్ పాటే జబర్దస్త్ పాట అనుకోవాలి. ఏ పాట పాడతాం మనం? ముందుగా ఏ పాటతో స్టార్ట్ చేసినా కానీ దేవుని పాటతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగా దేవుని పాటతో స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ చెప్పిన తమ్ముడు. మన తెలంగాణలో ఉండే ప్రత్యేకంగా దుర్గమ్మ తల్లి మీద పాట ఒకటి. అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, బంగారు విజయనగరం ఆడా బిడ్డావమ్మ, బంగారు విజయనగరం ఆడా బిడ్డావమ్మ, అమ్మా దుర్గమ్మ తల్లి. ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా, ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా, విజయనగరం పురవీధుల్లో నా కన్నుల పండుగ నీకమ్మా, అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మా, అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మా, బంగారు తెలంగాణ ఆడా బిడ్డవమ్మా, బంగారు తెలంగాణ ఆడా బిడ్డవమ్మ, అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, బంగారు తెలంగాణ ఆడా బిడ్డవమ్మ, బంగారు తెలంగాణ ఆడా బిడ్డవమ్మ. పది పాపల నిధుల్లోన పంతి పువ్వైనావమ్మా, అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మా, బంగారు తెలంగాణ ఆడా బిడ్డవమ్మా, బంగారు తెలంగాణ ఆడా బిడ్డవమ్మా. ఘనమైన తల్లివని కనక దుర్గమ్మవని, ఘనమైన తల్లివని కనక దుర్గమ్మవని, మమ్ములా చల్లగా చూడావా మా దుర్గమ్మ తల్లి, మమ్ములా చల్లగా చూడావా మా దుర్గమ్మ తల్లి, మమ్ములా చల్లగా చూడావా మా దుర్గమ్మ తల్లి, మమ్ములా చల్లగా చూడావా. ఘనమైన తల్లివని కనక దుర్గమ్మవని, ఘనమైన తల్లివని కనక దుర్గమ్మవని, మమ్ములా చల్లగా చూడావా మా దుర్గమ్మ తల్లి, మమ్ములా కాపాడావమ్మా మా దుర్గమ్మ తల్లి, మమ్ములా కాపాడావమ్మా మా దుర్గమ్మ తల్లి, మమ్ములా కాపాడావమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మా, బంగారు తెలంగాణ ఆడా బిడ్డవమ్మా, బంగారు తెలంగాణ ఆడా బిడ్డవమ్మా, అమ్మా దుర్గమ్మ తల్లి వందనాలమ్మా,
సూపర్ పాట వాడిన తమ్మి. నిజంగా కనకదుర్గమ్మ మన ముందే ఉన్నట్టు అనిపించింది. అలంకరణ గురించి అన్నిటి గురించి చాలా చక్కగా చెప్పినావు. అండ్ ఇప్పుడు అన్న ఇప్పుడు తమ్ముడికి పోటీగా నువ్వు వాడాలి కదా, మరి ఎలాంటి పాట వాడతావు చెల్లి? బావు గురించి వాడతాను. బావు గురించి వాడతావా? దేవుడు పాట అయిపోయిన వెంటనే సరే బావు గురించి ఏం పాట పాడుతున్నావు? అంటే నేను అన్ని చిన్న చిన్న వాటిలలో చేస్తాను. తనను వచ్చి ఉండమంట, కానీ తను ఉండడు అనమాట, పిలుస్తా ఉంటా. నేను ఉంటాను ఇప్పుడు, నువ్వు విలువ. సరే అయితే పాడతారు చూడు. ఊడుగు జట్టుకు ఉయ్యాల గట్టిన డంకపు జెందారిలో వస్తాడేమో మూగి పొమ్మను డంకపు జెందారిలో. సూపర్ పాట పాడినా చెల్లె. అవును డంకపు చెందారి అంటున్నావు, అదంటే ఏంటిది నాకు చెప్పరాదు. అదొక దారి. ఓహో దారి గురించి ఇట్లా చెప్పినావు అమ్మ, ఇంత అర్థం కాకుండా మాట్లాడింది అనిపించింది నాకు. ఇప్పుడు చెల్లెకి పోటీకి ఎట్లాంటి పాట పాడుతావు తమ్మి నువ్వు? చెల్లెకి పోటీగా నీకు చెల్లె కాదు నాకు చెల్లె. నా కూడా చెల్లె. నీకు కూడా చెల్లె. ఇప్పుడు మంచి సాంగ్ అంటే ఆమె తగ్గట్టుగా ఒక మంచి పల్లెటూరులో. మరి నువ్వు ఏ పాట పాడతావు ఫస్ట్ చెప్పి దాని గురించి తర్వాత వాడు. ఇప్పుడు ఆమె పల్లెటూరులో ఎట్లుందంటే
మరదలు వరుస అప్పుడు ఇప్పుడేమో చెల్లి అక్కడ మరదలు వరుస అంటే అప్పుడు రా ఇంటికి ఒకసారి ఇంటికి రా అంటే నేను రాను ఎందుకు రావాలి అంటుంది అందుకు ఒకసారి రా అని నీ పాట రూపంలో చెప్తున్నా ఇప్పుడు. ఓకే పాట రూపంలో చెప్తే వస్తుందని చూస్తున్నా ఏమో మరి బాటదే వాడు చెప్తుంది వస్తుంది. రారా నా ఇంటికి ఒంటిగా నిద్ర రాదు నా కంటికి 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 సుఖపట్టు పెట్టుకొని సుద్దమని నేను వస్తే నువ్వు చూసే దూపులాకు నేను గుణికే గుణుకులాకు పట్టె వల్ల పట్టె వంచం శీల తిరిగి నేల వాడే రారా నా ఇంటికి ఒంటిగ నిద్ర రాదు నా కంటికి రారా నా ఇంటికి ఒంటిగ నిద్ర రాదు నా కంటికి పొట్టి పొట్టి గుండెనాని పొందనేమో నీది మనసు పొట్టి పొట్టి గుండెనాని పొందనేమో నీది మనసు పొట్టిదాన్ని గట్టిదారా పట్టె వంచం పెట్టి చూడు రారా నా ఇంటికి ఒంటిగ నిద్ర రాదు నా కంటికి వాడిండు ఇట్లా వాడితే పోవాలనిపిస్తుందా అంటే ఇట్లా వాడి ఇట్లా వాడి పిలుస్తారంట కదా మరదల్ని అట్లా పిలిస్తే ఎవరైనా పోతారా వెళ్తారక్క తప్పకుండా మాటలతోటి కాకుండా పాటలతో వాడేస్తున్నావు అనమాట. అవును తమ్మి చదువులలో కూడా ఫస్ట్ అయినా ఇట్లా పాటలలో అయితే జబర్దస్త్ వాడుతారు ఇద్దరు మరి చదువులలో ఎట్లా చదువుతారు ఇద్దరు చదువులలో కూడా ఫస్ట్ అయినా లేకపోతే అంతంత మాత్రం మంచిగా వాడు. ఆటపాట కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆటపాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నాకు ఇద్దరు కలిసి పాడితే వినాలని ఉంది ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అయితే ఇప్పుడు తమ్ముడు నేను ఒక సాంగ్ వేస్తాం. ఏ పాటకి అంటే ఆమె అన్ని కూరగాయలు నీకు తెచ్చి పెడితే రోజు అదే కూర అంటా అంటది నాకు అట్లా అద్దు కూర. మరి ఊళ్ళో ఏం దొరికితే కూరగాయలు దొరకకపోతే ఆయన దొరికి చికెన్ మటన్ దొరుకుతాయి మంచి వండుతారా మరి సండే సండే అన్నారు కదా సండే రోజు కూడా వంకాయ కూర అంటా అంటది ఏమంటే సడు సోడు బియ్యమండి సొరకాయ కూరలండి సడు సోడు బియ్యమండి సొరకాయ కూరలండి నీకు సర్ది నీకు సర్ది నీకు సర్ది వట్టుకొస్తారా పోతరాజు పిల్లగ నీకు సర్ది వట్టుకొస్తారా పోతరాజు పిల్లగ సడు సోడు బియ్యమద్దు సొరకాయ కూరలద్దు సడు సోడు బియ్యమద్దు సొరకాయ కూరలద్దు నీ సర్ది నీ సర్ది నీ సర్ది నాకు వదమో నాయి ముద్దుల జమున సర్ది నాకు వదమో నాయి ముద్దుల జమున మద్దు సొరకాయ కూరలద్దు సొడు సోడు బియ్యమద్దు సొరకాయ కూరలద్దు నీ సర్ది నీ సర్ది నీ సర్ది నాకు వదమో నాయి ముద్దుల జమున నీ సర్ది నాకు వదమో నాయి ముద్దుల జమున వంకాయ
బియ్యమద్దు వంకాయ కూర లడ్డు, సొడు సోడు బియ్యమద్దు వంకాయ కూర లడ్డు. నీ సద్ది నీ సద్ది నీ సద్ది నాకు వదమో నా ఎముదుల జమున, నీ సద్ది నాకు వదమో నా ఎముదుల జమున. సొడు సోడు బియ్యమద్దు వంకాయ కూర లద్దు, సొడు సోడు బియ్యమద్దు వంకాయ కూర లద్దు. నీ సత్తి నీ సత్తి నీ సత్తి నాకు వదమో నాయి ముద్దుల జమున, నీ సత్తి నాకు వదమో నాయి ముద్దుల జమున. మద్దు టమాట కూర లద్దు, సొడు సోడు బియ్యమద్దు టమాట కూర లద్దు. నీ సద్ది నీ సద్ది నీ సద్ది నాకు వదమో నాయి ముద్దుల జమున, నీ సద్ది నాకు వదమో నాయి ముద్దుల జమున. మద్దు టమాట కూర లద్దు, సొడు సోడు బియ్యమద్దు టమాట కూర లద్దు. నీ సద్ది నీ సద్ది నీ సద్ది నాకు వదమో నాయి ముద్దుల జమున, నీ సద్ది నాకు వదమో నాయి ముద్దుల జమున. అరే బియ్యమద్దు బెండకాయ కూర లద్దు, సొడు సోడు బియ్యమద్దు బెండకాయ కూర లద్దు. నీ సద్ది నీ సద్ది నీ సద్ది నాకు వదమో నాయి ముద్దుల జమున, నీ సద్ది నాకు వదమో నాయి ముద్దుల జమున. మద్దు బెండకాయ కూర లద్దు, సొడు సోడు బియ్యమద్దు బెండకాయ కూర లద్దు. నీ సద్ది నీ సద్ది నీ సద్ది నాకు వదమో నాయి ముద్దుల జమున, నీ సద్ది నాకు వదమో నాయి ముద్దుల జమున.
అటు ఇటు చేసి లాస్ట్ నీ మాట నెగ్గింది, ఎన్ని కూరగాయలు అవి పెడతాను ఏదో వద్దన్నావు, లాస్ట్ మళ్ళీ ఆయన మాట విన్నావా? వినకపోతే అంతే. ఇప్పుడు ఏ పాట పాడుతున్నావు? వ్యవసాయం చేసినాం కాబట్టి ఒక రైతు సాంగ్ పాడదాం మనం. సరే అట్లయితే. ఎదే పైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో, ఎండిన సెలుమే నిండి అనుభూతి గలిగెనో. ఎదే పైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో, ఎండిన సెలుమే నిండి అనుభూతి గలిగెనో. సవాణ ముందు మేలుకొని శంకమూదెనో, ఆషాఢ మంపు జడసి అడుగు వెనక చేసెనో. చెరవట్టినట్టి 60 ఏళ్ల బలిని మీడగా, కల నిజమాయను నేల తనని తడుముకున్నదో. రములరి సీతమ్మో సీతమ్మోరి రమయ్య, సమకాసనతో యముల వాడ రాజన్న. రములరి సీతమ్మో సీతమ్మోరి రమయ్య, సమకాసనతో యముల వాడ రాజన్న. ఏ పూజల వరమో అమరుల త్యాగ బలము, ఏ పూజల వరమో అమరుల త్యాగ బలము. ఎదురు చూసి నా కల వెండలై పూసెనిలా, రములరి సీతమ్మో సీతమ్మోరి రమయ్య, సమకాసనతో యముల వాడ రాజన్న. తెలంగాణ పేరు మోగగా, ఎగిసి పారే గోదావరి అలక వీడెనో. ఎగిసి పారే గోదావరి అలక వీడెనో. తనువార నీళ్ళనిస్తానని అభయమిసగెనో. అనువణువున తరి మల్ల చీరల దొరలనున్నయో, అనువణువున తరి మల్ల చీరల దొరలనున్నయో. పరుగుల రాణి కృష్ణవేణి దారి మల్లగా, పరుగుల రాణి కృష్ణవేణి దారి మల్లగా. కరువందది నిఘంతుల దాగనున్నదో. రములరి సీతమ్మో సీతమ్మోరి రమయ్య, సమకాసనతో యముల వాడ రాజన్న. రములరి సీతమ్మో సీతమ్మోరి రమయ్య, సమకాసనతో యముల వాడ రాజన్న. పూసే పూతలో పసిని కాంతలో, కోసే కోతలో వరిసిరి మునుములో, కదిలే మునుములో కమ్మని పాటలో, పోతే రాజులో దోసి నాశలో. రములరి సీతమ్మో సీతమ్మోరి రమయ్య, సమకాసనతో యముల వాడ రాజన్న. రములరి సీతమ్మో సీతమ్మోరి రమయ్య, సమకాసనతో యముల వాడ రాజన్న. తమ్మి సూపర్ వాడినావు. చెల్ల ఎప్పటికెళ్ళి పాటలు పాడుతున్నావు? నేను 2వ తరగతి నుండి పాటలు పాడుతున్నావు. ఎవరి ఇంట్లో ఎవరైనా పాటలు పాడటలు? డాడీ నేర్పిస్తారు. అలాంటి అప్పటి ఎప్పటి నుంచో, అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నావు అంటే ఇంక మస్తు పాటలు వచ్చు కదా. అయితే మరి ఇప్పుడు ఏ పాట పాడుతావు? ఇప్పుడు నేను ఎంత అందంగా ఉన్నా నన్ను చూడడు, సో మా బావ గురించి మళ్ళీ తిట్టుకుంటూ పాడతా. ఓకే, ఎంత అందంగా ఉన్నా చూస్తాను. విన్నావా? ఇంటూ వింటున్నాను సంగతిలియా. ఇప్పుడు పాడుతుంది అది కూడా. నేను రావిసెట్టెక్కాడు రాగాలు తీసాడు, రావిసెట్టెక్కాడు రాగాలు రోగమన్న అబ్బా రోగమన్న అబ్బా రోగమన్న వచ్చి సావడే. అరే అయితది రోగమన్న వచ్చి సావడేమే, ఇన్ని రాగాల మీద మండబోయా.
ఒక్కడు రాగలేడు రోగమన్న వచ్చి సావడలేని రాగల మీద మన్ను పోయ రోగమన్న వచ్చి సావడలేని రాగల మీద మన్ను పడా రోగమన్న వచ్చి సావడనేవి రాగల మీద మన్నుయ్యా రాగల మీద మనం వస్తావు నువ్వు
పాటలలో కూడా ఇంత తిట్టుకుంటే పాడతారని ఇవ్వాలి నాకు తెలిసింది, ఇప్పుడే చూస్తున్నాను. అంతగానం తిడితే ఇంకేం వస్తాడు, అంతగానం తయారయ్యి నువ్వు పిలిచి ఏం లాభం, ఇక అట్నుంచి అటే పారిపోతారు నువ్వు తిట్టే తిట్లకి. చాలా ప్రేమ ఉంటుంది కదా, ప్రేమతో అంటుంది అర్థం చేసుకోవాలి, ఇండైరెక్ట్ గా చెప్తుంది. అప్పుడు ఎట్లనే చేస్తావా, అర్థం చేసుకుంటే ఇప్పుడు. ఆటపాట కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఆటపాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఏ పాట పాడుతున్నావు? మారాళ్ళ వీధిలో ఉన్న సిన్నది. ఇది దేని గురించి? మరదల గురించి. కాంపిటీషన్ నువ్వు ఆమె తిట్టిందని వాళ్ళు తిడతావేంది రివర్స్ తిట్టాలి కదా, మరి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తిట్టుకుంటే వాడు తిట్టాలి, ప్రేమ కోతి పిలిస్తే ఇప్పుడు. ఓకే, చూసినావా నువ్వు తిట్టినా కానీ జాలి దయ ఏం లేదు, ఎంత మంచోడు, మంచి ప్రేమతో పిలుస్తారంట. సరే నువ్వు ప్రేమతో పిలిచి చూడు, వస్తుందో రాదో చూద్దాం. వస్తా వస్తా, ఇప్పుడు కంపల్సరీ మారుతుంది. మారాళ్ళ వీధిలోన సిన్నది సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది, తీర వెళ్ళాక పొమ్మన్నది. రాళ్ళ వీధిలోన సిన్నది సరసానికి రమ్మన్నది, రాళ్ళ వీధిలోన సిన్నది సరసానికి రమ్మన్నది, రాళ్ళ వీధిలోన సిన్నది సరసానికి రమ్మన్నది. We'll be right back.
చెల్లె తమ్మి జబర్దస్త్గా పాటలు పాడారు. నిజంగా నేను డాన్స్ చేయాలన్నా వద్దా అన్నట్టు ఆలోచించిన సైడ్కి పోతున్నా, మళ్ళీ మీరు పాటలు పాడుతుంటుంటే మళ్ళీ వచ్చి చేసేస్తూనే ఉన్నాం మీతో పాటు. కానీ సూపర్గా వాడారు, వెనకాల ఉన్న మీరు కూడా సూపర్గా వాడి చెల్లె తమ్మి అందరూ. అండ్ ఇవాళ ఆట పాట ఎట్లుందో చూసిరు కదా, సిద్దిపేటకి వెళ్ళి వచ్చిన మా తమ్ముడు చెల్లె ఎటువంటి పాటలు పాడారు, ఎట్లాంటి ఆటలు ఆడారు. ఇది ఇవాళ ఆట పాట. మళ్ళొచ్చే వారం మళ్ళగలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.